అంగక అశ్రుతోయ కణజాలాక్షిన్ మహాంభారవన్ బాలారూఢ తృణావళీ కబళ లోభవ్యాప్త జిహ్వాగ్రన్ ఆందోళ స్వాంతన్ అజీవ వత్సన్ ఉదయ దుఃఖాన్వితన్ ఘర్మకీలాపూర్ణ శరీరన్ ఆమదవున్ ఉల్లంఘించి తన్నెన్ వడిన్. నిన్నటి రోజున వృషభము గోవు ఈ రెండు ఒక దుర్మార్గుడైన రాజు ఆకారంలో ఉన్న నల్లని క్రూరుడి యొక్క పాదఘాతానికి గురి అయినటువంటి వైనాన్ని పరిశీలించాం. ఇక్కడ మనం గమనించాల్సింది, అసలు ఆ గోవెవరు, ఆ వృషభం ఎవరు, అసలు ఇవి రెండు మాట్లాడుకోవటం ఏమిటి? గోవు వృషభము ఎక్కడైనా మానవ భాషలో మాట్లాడుకుంటాయా? ఈ సందేహాలన్నీ వస్తాయి. ఇక్కడ పురాణంలో ఎప్పుడైనా సరే భూమి మీద పాపం బాగా పెరిగినప్పుడు భూదేవి గోమాత రూపంలో శ్రీమన్నారాయణుడి దగ్గరికి, బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటుంది. అంటే గోవు నీకు కావలసినన్నింటినీ అందించేటువంటి కామధేనువు. నిజానికి ఏం చెబుతారు అంటే, సముద్ర మధనం జరిగినప్పుడు ఆ గోవు కామధేనువు బయటకు వస్తే దాన్ని ఋషులకు ఇచ్చారు. మరి మానవులకు ఆ ఫలితాన్ని అందించాలంటే ఎలా అని గోవును సృష్టించి భగవంతుడు మనకిచ్చాడు. అందుకే పృథ్వీ మహారాజు కూడా భూదేవి ఏమి పంటలు అందించని సమయంలో ఆ భూదేవిని పిండితే గోవు రూపంలో అన్నీ కురిశాయి. ఇది మనకు తరువాత భాగవతంలో వస్తుంది. ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, భూదేవి గోమాత రూపంలో ప్రత్యక్షమైతే ధర్మదేవుడు వృషభం రూపంలో వచ్చాడు. ఇప్పుడు మళ్ళీ మనకు సందేహం వస్తుంది, వృషభం రూపంలోనే ఎందుకు వచ్చాడు? చెప్పదలుచుకున్న విషయం పురాణం చాలా ప్రతీకాత్మకంగా చెబుతుంది. అంటే భగవంతుడు నీకు అన్నీ సృష్టించి ఇచ్చాడు, వాటన్నింటినీ నువ్వు అనుభవించాలి అంటే ధర్మబద్ధమైన జీవితాన్ని నువ్వు ఎంచుకున్నప్పుడు మాత్రమే అది నీకు మార్గదర్శకం అవుతుంది, మానవ జన్మను తరింపజేయటానికి అవసరమైన సాధనం అవుతుంది. ఇక్కడ ధర్మము భూదేవితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? అశ్రుపాత నయనాలతో ఏడుస్తూ సంచరిస్తున్ను ఆ గోవును చూసి వృషభ రూపంలో ఉన్న ధర్మదేవుడు, ఎందుకు ఏడుస్తున్నావు గోమాత? మఖములు లేక అమర్చుల కిట మీద మఖ భాగంబులు మా లేక మనుననియో. ఈ భూమండలం మీద కలియుగం ప్రారంభమైంది, ఇంకా యజ్ఞయాగాది కర్మలు చేసేవాడు ఎవడు ఉండడు, అంతా స్వార్థపరులే ఉంటారు. చిన్ని నా పట్టకే శ్రీరామ రక్ష అనుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. అందుకని దేవతామూర్తులకు హవిర్భాగాలు ఇచ్చేటువంటి కార్యక్రమాలు నిలవని బాధపడుతున్నావా, ఏడుస్తున్నావా, ఎందుకు ఏడుస్తున్నావు అని రమణుల రక్షింపరణియో. ప్రతి భర్త యొక్క కర్తవ్యము భార్యను సంరక్షించటం. భర్త ఆ విషయాన్ని విస్మరించి కేవలము సంపాదనే సర్వస్వం అని భావించి ఇష్టం వచ్చినట్టు సంచరిస్తూ స్త్రీమూర్తులను కాపాడాల్సిన బాధ్యత కలిగిన భర్తలు ఆ కర్తవ్యాన్ని విస్మరిస్తారని నువ్వు ఏడుస్తూ ఉన్నావా? పుత్రుల తల్లిదండ్రులు ప్రోభరణియో. ఇక తల్లిదండ్రులు తమ సుఖము తమ భోగము ముఖ్యమని భావించి పిల్లలను తీసుకెళ్ళి మనకు అడ్డంగా ఉన్నారని హాస్టల్లో జాయిన్ చేస్తూ వాళ్ళు వాళ్ళను పట్టించుకోకుండా తిరిగేటువంటి ఒక సంస్కారం రాబోతుందన నువ్వు బాధపడుతున్నావా? ఇది మనకు పాశ్చాత్య దేశాల్లో బాగా కనబడుతూ ఉంటుంది.
అక్కడ ఎవరు ఎవరికి బాధ్యులు కారు, ఎవరి జీవితం వాళ్ళు బ్రతకాల్సిందే. అందుకే తల్లిదండ్రులను పిల్లలు కూడా వృద్ధాప్యంలో చూడాల్సిన బాధ్యత వాళ్లకు ఉన్నట్టు భావించరు. వృద్ధాశ్రమాలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అక్కడ. భారతి కృజనుల్లో ప్రాపించననియో, ఇహ దుర్మార్గులంతా అద్భుతమైనటువంటి విషయాలన్నింటినీ గ్రహించి సాధన చేసి దాని ద్వారా లోకాలకు కీడు చేస్తారని భయపడుతున్నావా? నోబెల్ బహుమతి అని చెబుతారు కదండి, నోబెల్ బహుమతిని ఎందుకు ప్రకటించారు, అది ఎలా వెలుగులోకి వచ్చింది అంటానికి చరిత్రలో ఒక అద్భుతమైన ఉదాహరణ ఉందండి. నోబెల్ అనేవాడు ఒక పెద్ద సైంటిస్ట్, వాళ్ళ కుటుంబం అంతా డైనమైట్లు తయారు చేసి అమ్ముతూ ఉండేవాడు. ఈ డైనమైట్ల వల్ల వచ్చేటువంటి ప్రజా నష్టాన్ని గమనించినటువంటి ఆ నోబెల్ హృదయం ద్రవించి, నేను కనిపెట్టిన సాధనంతో ఇంతమంది నాశనం అవుతున్నారే, అందుకని నోబెల్ పీస్ ప్రైజ్ అని ప్రకటించి అప్పటి నుంచి తన వ్యాపారాన్ని బంద్ చేసేసాడు. ఇప్పుడు నీ దగ్గర ఉన్న విద్య నీకు మంచి పని చేయడానికి పనికొస్తుంది, ఉత్పాతాన్ని సృష్టించడానికి పనికొస్తుంది. ఆటంబాంబు చేసేటువంటి ప్రక్రియ టెర్రరిస్టులకు దొరికింది అనుకోండి, ప్రపంచం ఉంటుందా? ఎందుకంటే మూర్ఖంగా ఎదుటి వాడిని చంపటమే తమ మతమని భావించే వాడి యొక్క మూర్ఖత్వానికి పరాకాష్ట ఏమిటి? అదే ఇక్కడ చెప్తున్నాడు, భారతి కుజనుల ప్రాపించననియో. అలా అనుకోవడానికి కారణం ఏంటంటే, ఎవరి దగ్గర అయితే మంచి విజ్ఞానం ఉందో వీళ్ళంతా ఏం చేస్తున్నారు, ప్రాపకం కోసం సమాజ శ్రేయస్సును మరచి రాజులను ఆశ్రయిస్తూ వాళ్ళకి సలహాలన్నీ ఇస్తున్నారు. ఎవడైతే సమాజాన్ని సన్మార్గంలో నడిపించాలో వాడు స్వార్థం కోసము, నాలుగు డబ్బుల కోసము తప్పుదోవబడి అందరికీ ఈ ప్రమాదకరమైన విజ్ఞానాన్ని నేర్పినప్పుడు అది ప్రపంచానికి ప్రళయాన్ని సృష్టిస్తుంది. అందుకని నువ్వు ఏడుస్తున్నావా? భూదేవి అంటే తల్లి కదండి, అందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటుంది తల్లి. అలాంటిది కొంతమంది స్వార్థ పనులు పేట్రేగిపోయి వాళ్ళ స్వార్థం కోసం మిగతా జనాలనందరినీ కూడా పీడిస్తూ ఉన్నటువంటి క్రమాన్ని ఎప్పుడైతే కృష్ణుడు లేని నేపథ్యంలో భూదేవి ఊహిస్తూ ఉందో అప్పుడు ఆమె ఏడుస్తోంది అని ధర్మదేవుడు బాధపడుతూ ఉన్నాడు. కులిశహస్తుడు వానలు గురియకుండా ప్రజలు దుఃఖం ఎప్పుడైతే లోకంలో ధర్మం ఉండదో అప్పుడు కులిశము అంటే వజ్రాయుధం, వజ్రాయుధాన్ని ధరించిన వాడు ఇంద్రుడు. వాడు వానలు కురిపించకపోతే ప్రజలు అనమో రామచంద్ర అంటూ బాధలు పడాల్సి వస్తుంది. రాజ్యములు పాడి గలిగి జరుగవనియో, ఇహ భూమి మీద గోవే లేకపోతే పాడి పంటలు ఎలా ఉంటాయి? ప్రజలందరూ కూడా మనుజులు అన్నపాన మైథున శయనాది కర్మ సక్తుల బుధురనియో. ప్రజలలో ధర్మబుద్ధి ఉండదు, ఒక దేవుడు ఉండదు, ఒక దైవం ఉండదు, ఒక ఆచారం ఉండదు, ఒక సంస్కారం ఉండదు, ఒక స్తోత్రం ఉండదు, ఒక శ్లోకం ఉండదు, ఒక నియమం ఉండదు. వావి వరసలు లేకుండా మైథున శయనాది అన్నపానాది కర్మల ఎందే నిత్యము ఆసక్తులైనటువంటి ప్రజల సంఖ్య బాగా పెరిగిపోతుంట. ఇలా ఉంటుందని నువ్వు బాధపడుతున్నావా అని ఎప్పుడైతే ధర్మదేవుడు వృషభం రూపంలో భూదేవిని అంటే గోమాతను ప్రశ్నించాడో అప్పుడు గోమాత, నేనేదో బాధపడుతున్నానని ఏడుస్తున్నానని నువ్వు చెప్తున్నావు, బాగానే ఉంది, నువ్వు కూడా నాలుగు పాదాల మీద సంచరించాల్సిన వాడివి, ఒకే పాదం మీద సంచరిస్తున్నావు కదా. ఈ లోకంబున పూర్వము నాలుగు పదముల నీవు నడతువు, నేడా శీలల నేషుడు లేమిని గలముచే నీకు నుంటి కాలయ్యగదే. నాలుగు పాదాల మీద తపస్సు, సత్యము, దయ, శౌచము అనే నాలుగింటి మీద నువ్వు నడవలసిన వాడివి, ఈరోజు సత్యం అనే ఒకే పాదం మీద నడుస్తూ ఉన్నావు కదా, మూడు కాళ్ళను పోగొట్టుకున్నావు కదా. కాలము ఎంత దుర్భరమైనదో నీకు తెలియదా? దీనంతటికీ కారణము కృష్ణ పరమాత్మ భూమండలం మీద లేకపోవటమే అని నీకు తెలుసు, నాకు తెలుసు. మరి ఆ స్వామిని ఎవరు
కీర్తించరు, ఎవరు స్తుతించరు. ఆ మధురోక్తులా నయనములా దరహాసములా దయారసంబు ఆ మురిపెంబులా గమన క్రియలు ఆ మనోహర ప్రేమకర అవలోకనము ప్రీతి గనుంగొన మాధవన్ గామినులేల నిర్దళిత కర్ములు యోగులు మాయనెతురే. ఆ స్వామిని తలుచుకుంటూ ఉంటే ఆ మధురమైన భాషణాలు, ఆ చిరునవ్వులు, ఆ ప్రేమపూరితమైన కన్నులు, ప్రీతితో దగ్గరకు తీసుకునే ఆ చేతులు, ఆయనను తలుచుకుంటూ ఉంటే ఎవరు మాత్రం ఆయన ప్రేమ రసంలో ఓలలాడుతూ ఆయననే జ్ఞాపకం చేసుకుంటూ జీవించాలని అనుకోరు. ఆయన లేనందుకు కేవలము కామినులు స్త్రీలే కాదు, కర్మలనన్నింటినీ విసర్జించి యోగ మార్గంలో ఉన్నటువంటి మహాయోగులు కూడా బాధపడతారు. అదే శుకబ్రహ్మ జ్ఞాని, దిగంబరంగా దేహాభిమానం లేకుండా సంచరించేటువంటి సముడై నిత్యకర్మచయుడై ఇలా కర్మలనన్నింటినీ వదిలేసి ముక్త కర్మచయుడై నిత్య సముడై ముక్త కర్మచయుడై సన్యాసి అయి ఒంటి పోవా అలా సంచరించేటువంటి శుకబ్రహ్మకు నిజానికి భాగవతం చెప్పాల్సిన అవసరమే ఉన్నది. కర్మలన్నీ వదిలేశాడు కదా. అంటే శుకుడు కూడా కృష్ణ కథ చెబుతూ పొంగిపోయాట. అంటే జ్ఞాని కూడా కావాలని ఆసక్తితో ఆకరణించేది భాగవత కథ, కృష్ణుని యొక్క చరిత్ర. కాబట్టి నేనేమిటి, లోకమంతా కూడా ఆయన లేమితో బాధపడుతూ ఉన్నదయ్యా అని గోమాత భూదేవి రూపంలో ధర్మ ప్రతిష్టాపన జరిగినప్పుడే అద్భుతమైన జీవనం ప్రజలకు అందుబాటులో ఉంటుందన్న సత్యాన్ని ప్రకటించడమే గోమాత వృషభము యొక్క సంవాదము. అందుకే గోమాత జై భూమాత, భూమాత జై గోమాత, పలు పెరుగు వెన్న మీ గడ, పలు పెరుగు వెన్న మీ గడ, ప్రజల కోసంగును భూ గోమాత, పంట పైరులు ఫలముల సంగి, పంట పైరులు ఫలముల సంగి, పాలన చేయును భూమాత, భూమాత జై గోమాత, గోమాత జై భూమాత. తిట్టిన కొట్టిన గుంజకు కట్టిన, తిట్టిన కొట్టిన గుంజకు కట్టిన, దోషములెంచదు గోమాత, దున్నిన దుక్కిన తొక్కిన చెక్కిన, దున్నిన దుక్కిన తొక్కిన చెక్కిన, కోపగించదు భూమాత, భూమాత జై గోమాత, గోమాత జై భూమాత. వన నీటికి వరద పొంగుకు, వన నీటికి వరద పొంగుకు, పండుగ అనుకొను భూమాత, కుడితి నీటికి ఎండు గడ్డికి, కుడితి నీటికి ఎండు గడ్డికి, పొంగిపోవును గోమాత, గోమాత జై భూమాత, భూమాత జై గోమాత. కసాయివాణి కరకు కత్తికి, కసాయివాణి కరకు కత్తికి, బలియగుచున్నది గోమాత, విషపూరితమై రసాయనాలలో, విషపూరితమౌ రసాయనాలలో తెలుచున్నది భూమాత. భాగవతం చదువుతూ మనం గుర్తించాల్సింది ఏమిటి అంటే గోవును రక్షించుకోవాలి. గోవు ఆనందంగా అశ్రునయనాలు లేకుండా జీవించినప్పుడే మనమంతా ఆనందంగా ఉంటామన్న సత్యాన్ని గుర్తించగలిగితే భాగవతంలో గోమాత వృషభము యొక్క సంవాదనలోని ఆంతర్యం ఏమిటో గ్రహించగలుగుతాం. ఇలా వీళ్ళు ఇద్దరు సంభాషించుకుంటున్న సమయంలో కైలాసాచల సన్నిభం బగు మహాగంభీర గోరాజమున్ గాలక్రోధుడు దండహస్తుడు నృపాకారుండు క్రూరుండు జంఘాలుండొక్కడు శుద్రుడాసురగతింకరుణ్య నిర్ముక్తుడై నీలంగూల గదన్య బంచి తిలగా నిర్ఘాత పదాహతిన్.
ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది నృపాకారుండు క్రూరుండు. రాజు ఆకారంలో వచ్చి ధర్మదేవతను తంతు ఉన్నాడు. అంటే అర్థము, కలియుగంలో అధర్మానికి ఆలవాలంగా నిలిచేది అధికారంలో ఉన్న ప్రబుద్ధులే. వాళ్ళు అధికారంలో ఉండి వాళ్ళ అధికారాన్ని, వాళ్ళ ఓట్ల కోసం, వాళ్ళు గెలవటం కోసం హిందూ ధర్మాన్ని భ్రష్టుపట్టిస్తూ, గోహింసను ప్రోత్సహిస్తూ, దేవాలయాలను ధ్వంసం చేస్తూ, అది సెక్యులరిజం అని చెప్పుకునేటువంటి దౌర్భాగ్యులకు బుద్ధి చెప్పాల్సిన అవసరము భాగవతాన్ని చదువుకుంటున్న ప్రతివాడికి ఉన్నది అని చెప్పటం కోసమే నృపాకారుండు క్రూరుండు. రాబోయే రోజులే రాజులే ఇలా చేస్తారు రా వాళ్ళ స్వార్థం కోసము. ఎవరికైతే నువ్వు అధికారం ఇస్తావో వాడే నిన్ను సర్వనాశనం చేస్తాడు. వాడి స్వార్థం కోసము ఎవడైతే దేవాలయాలను నాశనం చేస్తాడో, ఎవడైతే గోవుని హింసిస్తాడో, ఎవడైతే గోవు మాంసాన్ని ఎగుమతి చేయటంలో ధనాన్ని ఆర్జిస్తాడో వాణ్ణి సమర్థించేటువంటి ప్రభుత్వం వస్తుంది. హిందువులు బంధువులు అనే మాటలు వినాల్సిన అగత్యం ఏర్పడుతుంది. కాబట్టి భాగవతాన్ని చదువుకుంటూ ఏదో మంచి పద్యాలు చదువుదామని చదువుకుంటున్నామని మనం మనం తృప్తి పెడితే చాలదండి. గోవుని పూజించేటువంటి ప్రభుత్వం మనను సంరక్షించేట్టుగా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి. ఇలా వాడు ఆ వృషభాన్ని తన్ని సంతోషించాల. అప్పటికీ ఏడుస్తోందండి గోవు. దాన్ని ఆలోలంగక అశ్రుతోయ కణజాలాక్షిన్, కంటి వెంట నీరు కారుస్తుంటే చిన్నపిల్లవాడినైనా ఎత్తుకుని ముద్దాడతాము. గోవు ఏ జంతువైనా ఏడుస్తుంటే దాన్ని తినటానికి మనస్సెలా వస్తుందండి వాడికి. ఎంత దుర్మార్గుడు వాడు. ఆలోల ఆలోల అంగక, వణికిపోతుంది అది. ఇలాంటి రాజ్యంలో ఉండాల్సి వస్తుంది ఏంటని. ఆలోల అంగక అశ్రు తోయకణ జాలాక్షిన్, కంటి వెంట ధారాపాతంగా ఏడుస్తూ ఉంది. మహాంభారవం అంబాని అరుస్తూ ఉంది. బాలారూఢ తృణావళి కమళ లోభ వ్యాప్త జీవాగ్రన్, పాపం ఆకలింది దానికి. అక్కడ ఉన్నటువంటి లేత గడ్డి పరకలను తిందామని నాలుక బయటికి జాపిందండి. అన్నం తినేటప్పుడు ఎవరినైనా మనం ఆదరిస్తాం, తింటున్నావు కూర్చో కూర్చో లేవకు లేవకలు అంటాం. అలా అది ఆకలితో గడ్డి పరకలు తినాలని నాలుకను బయటకు జాపింది. జిహ్వాగ్రన్ లోభ వ్యాప్త, ప్రతి పదానికి అర్థం అండి. బాలారూఢ అంటే లేత పచ్చిక. బాలారూఢ తృణావళి కబళ, కబళ అంటే ఆహారం. అలా తినటానికి వెళుతున్నదాన్ని ఆందోళ స్వాంతన్, చాలా ఆందోళనలో ఉంది గోమాత. బిడ్డలంతా ఇష్టం వచ్చినట్టు సంచరిస్తున్నారు, ధర్మాన్ని ఎవరూ పాటించట్లేదు. ఎలా ఈ జీవితం అందరిది ఆనందంగా ఉంటుంది, ఎవరిని వేడుకోవాలి అని ఆందోళ స్వాంతన్ అజీవవత్సన్, దగ్గర దూడకూడలేదు. ఉదయ దుఃఖాన్వితన్, ఏడుస్తూ ఉంది, అప్పుడే దుఃఖం పొమ్ముకుంటూ వస్తుంది. ఘర్మకీలాపూర్ణ శరీరం, శరీరం అంతా చెమటతో తడిసిపోయింది. అలాంటి దీన స్థితిలో ఉన్నటువంటి ఆ మదవును ఉల్లంఘించి తన్నెన్ వడింది. ఆ గోవును ఎగిరి ఒక్క తను తన్నెట్ట. ఆ దుర్మార్గుడు ఆ కలి వింటూ ఉంటేనే మనకి ఇంత బాధ అనిపిస్తోంది. మరి చూస్తున్న పరీక్షణ్ మహారాజు యొక్క మానసిక స్థితి ఎలా ఉంది, ఆయన ఏమని మాట్లాడాడన్న విషయాన్ని రేపటి రోజున తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్.